హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ నా యొక్క ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే మనం స్పైస్ మనీ అప్లికేషన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఐడి వచ్చిన తర్వాత మనం ఏమేమి చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం దాంతోపాటు అసలు ఈ యొక్క యాప్ ద్వారా మనం ఎలా సంపాదించాలి అమౌంట్ మనకు కమిషన్ ఎలా వస్తుంది దీనికి అవసరమైనటువంటి ఈక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి తర్వాత ఎంత పెట్టుబడి కావాలి ఇవి చాలామందికి వస్తున్నటువంటి డౌట్స్ సో చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు సో ఇవే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో వీటి గురించి రెండు మూడు వీడియోస్ క్లియర్గా చెప్పడం జరిగింది సో మళ్ళీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం డెప్త్గా మనం ఈ యొక్క విషయాల గురించి మనం తెలుసుకుందాం సో వీడియో లెంత్గా ఉన్నా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా ఇవ్వబడుతుంది ఈ వీడియోలో కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అర్థం కావాలనే ఉద్దేశంతో కొంచెం డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ సో ప్రతి ఒక్కరూ సో క్షుణ్ణంగా చూసినట్టయితే కొత్తగా రిటైలర్గా జాయిన్ కావాలంటే ఎలా ఏం చేయాలి దాంతోపాటు రిటైలరేడ్ రిటైలర్ ఐడి వచ్చిన తర్వాత కూడా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి తర్వాత దాంట్లో ఉన్న సర్వీసెస్ ఏంటి ఈ యొక్క మనీ మన అకౌంట్లోకి ఎలా వస్తుంది ఇలా అన్నిటికీ సమాధానం ఈ యొక్క వీడియోలో మనకి దొరుకుతుంది సో మనం స్టెప్ బై స్టెప్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం స్పైస్ మనీ ఏజెంట్గా జాయిన్ కావడం అంటే ఒక బ్యాంకు మిత్రగా జాయిన్ కావడాన్ని మనం స్పైస్ మనీలో జాయిన్ అవుతాం అయితే ఈ స్పైస్ మనీ అనేటువంటిది ఒక బ్యాంక్ సపోర్ట్తో నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో అంటే బ్యాక్ ఆఫీస్లో మనకు మనకు కొన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయి వాటి సపోర్ట్ ద్వారా మనకి స్పైస్ మనీ అనేటువంటిది రన్ అవుతుంది సో దీంట్లో భాగంగా ఒక బ్యాంకు మిత్రగా మనం జాయిన్ కావడం ఉంటుంది అయితే ఈ స్పైస్ మనీ ఏజెంట్ ఐడి తీసుకోవాలంటే ముఖ్యంగా మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించాల్సి ఉంటుంది నా యొక్క వాట్సాప్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ అనే నెంబర్కి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ని మాకు పంపించినట్టయితే మేము మీకు రిటైలర్ ఐడి అనేటువంటిది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీకు రిటైలర్గా జాయిన్ అయిన తర్వాత మాకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది తద్వారా మీకు మా నుండి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఎలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కానీ కొత్త కొత్త సర్వీస్ వచ్చినా కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కానీ తర్వాత ఏదైనా మీకు సమాచారం చేరవేయడానికి వీలుగా మేము ఒక వాట్సాప్ గ్రూప్ అయితే మాది రన్ చేస్తున్నాం సో దాంట్లో మిమ్మల్ని జాయిన్ చేసి మీకు ఎప్పటిదప్పుడు ఇంటిమేషన్ అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీకు ఈజీగా వర్క్ చేసుకోవడానికి వీలవుతుంది సో ఇది ఓన్లీ మా యొక్క కస్టమర్లకు మాత్రమే మా ద్వారా జాయిన్ అయినటువంటి కస్టమర్లకు మాత్రమే ఈ యొక్క ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది గమనించగలరు ఫ్రెండ్స్ అయితే మనం ఈ యొక్క బ్యాంకు మిత్రగా జాయిన్ అయిన తర్వాత రిటైలర్ ఐడి వస్తుంది మనకు మీ యొక్క డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేసిన వన్ డే లోపల మీకు రిటైలర్ ఐడి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకు ఏ విధంగా జాయిన్ కావాలి కమిషన్ ఎలా వస్తుంది వీటి గురించి తెలుసుకుందాం అయితే దీనికంటే ముందుగా మనం ఈ రిటైలర్ ఐడి కంటే ముందుగా ఈ యొక్క వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేయాలంటే ఈ యొక్క వర్క్ని మనం స్టార్ట్ చేయాలంటే మనకు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు మీకు ఒక బయోమెట్రిక్ అయితే అవసరం అవుతుంది సో బయోమెట్రిక్స్ మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఏ కంపెనీ బయోమెట్రిక్ తీసుకున్నా మీకు యూజ్ అయితే అవుతుంది సో దాంట్లో మంత్ర మార్ఫో స్టార్టెక్ తర్వాత నెక్స్ట్ బయోమెట్రిక్ అని ఇలా చాలా రకాల మార్ మార్ఫో కానీ ఇలా చాలా రకాల బయోమెట్రిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏ బయోమెట్రిక్ తీసుకున్నా మీరు పర్వాలేదు మనకు ఏజెంట్ ఐడి అనేటువంటిది అవసరం ఉంటుంది అలాగే మన యొక్క మొబైల్ అవసరం ఉంటుంది మొబైల్లో మనం స్పైస్ మనీకి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో చూడండి నేను స్టెప్ బై స్టెప్గా నేను చూపిస్తాను దీంట్లో మీకు ఇక్కడ స్పైస్ మనీ అనేటువంటి అప్లికేషన్ని నేను ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది సో దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోగానే మనకు లాగిన్ టు స్పైస్ మనీ అని వస్తుంది సో అక్కడ ఏజెంట్ ఐడి పాస్వర్డ్ అనేటువంటిది అడుగుతుంది మనల్ని సో మనం చూడండి ఏజెంట్ ఐడి పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది సో ఓటీపీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇదే మొబైల్లో మనకు అదే మనకు స్పైస్ మనీ అనేటువంటి దాని నుండి ఓటీపీ వస్తుంది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది వెరిఫై అకౌంట్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు హోమ్ పేజీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా హోమ్ పేజీ వచ్చిన తర్వాత దీంట్లో మనకు చాలా రకాల సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వీటన్నింటి గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకు దీంట్లో ఏఈపిఎస్ సర్వీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏఈపిఎస్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఈ రెండు సర్వీసులు మనకు చాలా చాలా ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది వీటి ద్వారా ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బయటకు ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది సో అందరూ బ్యాంకుకు వెళ్ళలేక మన గ్రామాలలో మండలాలలో ఎక్కడి వారు అక్కడే వాళ్ళ యొక్క సౌకర్యాలు ఉండే విధంగా చూసుకుంటున్నారు కాబట్టి సో మనం మన గ్రామంలో మన పట్టణంలో ఈ యొక్క వర్క్ని మనం స్టార్ట్ చేసినట్టయితే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి ఎర్నింగ్ అయితే మనం సంపాదించవచ్చు సో దీని ద్వారా ఏంటంటే మనం ప్రజలకు సేవ చేసినట్టు అవుతుంది అదేవిధంగా మనం కూడా కొంచెం వారి ద్వారా మనం ఇన్కమ్ అనేటువంటిది పొందవచ్చు సో మనకు బ్యాంకు నుండి కమిషన్ కూడా వస్తుంది కాబట్టి సో ఈజీగా మనం అతి తక్కువ పెట్టుబడి ద్వారా ఈ యొక్క వర్క్ స్టార్ట్ చేసి మనం ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అయితే దీంట్లో కమిషన్ ఏ విధంగా వస్తుంది సార్ అంటే ఏఈపిఎస్ అనేటువంటిది ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేటువంటి సిస్టమ్ ద్వారా మనకు పనిచేస్తుంది సో ఈ యొక్క ఆధార్ ఎనబుల్డ్ సిస్టమ్ అంటే మనం కస్టమర్ వచ్చి మన దగ్గరకు వచ్చి అతని యొక్క ఆధార్ నెంబర్ని మన ఈ యొక్క యాప్లో మనం ఎంటర్ చేసి విత్డ్రా చేసుకున్నట్టయితే అతడు ఏ బ్యాంక్లో నుండి అయితే అమౌంట్ తీసాడో ఆ బ్యాంక్లో నుండి అతనికి అమౌంట్ డెబిట్ అయ్యి మన అకౌంట్లో పడుతుంది అంటే మీరు స్పైస్ మనీ ఏజెంట్గా ఉన్నారు కాబట్టి మీకు సంబంధించినటువంటి అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో మీకు మనీ అనేటువంటిది రావడం జరుగుతుంది సో మీ దగ్గర ఉన్నటువంటి మనీని అతడికి మీరు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే సో డిపెండ్ ఆన్ యువర్ కస్టమర్స్ అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎంతమంది వస్తున్నారు సో వాళ్ళకు అవసరం ఉన్నటువంటి అమౌంట్ ఎంత దాన్ని బట్టి మీరు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా మీకు వచ్చిన రీతిలో కస్టమర్స్ ఏ విధంగా మీ దగ్గరకు వస్తే మీరు అలా అమౌంట్ని మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మెయిన్గా మనకి ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ దీన్ని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది జస్ట్ టూ త్రీ థౌ థౌజండ్లో మనకి ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది సో మనం పెట్టుబడుగా ఒక ఐదు వేలు పదివేలు తోటి కూడా ఈ వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేయవచ్చు అయితే దీంట్లో వచ్చి కమిషన్ ఏ విధంగా వస్తుంది అంటే మనకు ముందుగా ఏఈపిఎస్ అనేటువంటి దాన్ని మనం చూసినట్టయితే దీంట్లో కమిషన్ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది మనకు సో ఈ యొక్క కమిషన్ ప్లాన్ ద్వారా మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు సో అది ఏ విధంగా అనేటువంటిది నేను మీకు చూపిస్తా చూడండి ఒకసారి సో మాక్సిమం చూడండి ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా సో ఈ యొక్క కమిషన్ ప్లాన్ని మనం చూసినట్టయితే మనకు సో ఒక థౌజండ్ నుండి అంటే ఒక రూపాయి నుండి ఒక థౌజండ్ రూపీస్ వరకు యాభై పైసలు అలాగే థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వన్ రూపీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ వరకు త్రీ రూపీస్ టూ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ వరకు త్రీ థౌజండ్ వరకు ఫోర్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ నైన్ నైంటీ నైన్ వరకు ఫైవ్ రూపీస్ త్రీ థౌజండ్ నుండి సెవెన్ నైంటీ నైన్ వరకు సెవెన్ నైంటీ నైన్ వరకు సెవెన్ రూపీస్ ఎయిట్ టు టెన్ థౌజండ్ వరకు టెన్ రూపీస్ ఇలా ఈ విధంగా మనకి కమిషన్ అయితే రావడం జరుగుతుంది సో ఈ కమిషన్ అనేటువంటిది మనకి యాక్చువల్లీ వేరే యాప్స్తో చూసినట్టయితే చాలా ఎక్కువ కమిషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే వేరే వేరే కంపెనీస్ మనకు అతి తక్కువ అంటే చాలా తక్కువగా మనకి కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్పైస్ మనీలో మాత్రం ఎక్కువ కమిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అలాగే మనం మనీ ట్రాన్స్ఫర్ విత్ డ్రాలు తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్స్ ఇవన్నీ మనకు ఏఈపీఎస్లో ఉన్నటువంటి సర్వీసెస్ సో అదేవిధంగా మనకి మొబైల్ ప్రీపెయిడ్ కానివ్వండి అండి తర్వాత పోస్ట్ పేడ్ కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు అలాగే ఎంపాస్ అంటే మనకు దీని ద్వారా ఏటీఎం ద్వారా మరియు డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం డబ్బులు అనేటువంటిది కస్టమర్కి ఇవ్వవచ్చు సో అలాగే మ్యాజిక్ క్యాష్ అని ఎల్ఐసి పేమెంట్స్ అని క్యాష్ కలెక్షన్స్ అని ఫ్లైట్ టికెట్స్ పాన్ కార్డు కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు సో న్యూ పాన్ కార్డు కూడా అప్లై చేసే విధంగా మనకు ఈ మధ్యనే సైట్ అనేటువంటిది అప్డేట్ అయ్యింది సో చాలా ఈజీగా మనం న్యూ పాన్ కార్డ్ కూడా తీసుకోవచ్చు సో దీనికి స్పెషల్గా రిజిస్ట్రేషన్ అవసరం లేదు సో ఇదే రిజిస్ట్రేషన్లో కూడా మీకు పాన్ కార్డ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫుల్గా ఇది మనకు వర్క్ అవుతుంది సో అందరూ రిటైలర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది పాన్ కార్డు సర్వీస్తో పాటు ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటిది సో చిన్న చిన్న కిరాణా కోట్లలో కానివ్వండి తర్వాత చిన్న చిన్న మిల్క్ సెంటర్స్ ఇలా ఏ యొక్క చిన్న వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేసుకున్న రన్ చేస్తున్నా దాంట్లో ఈ యొక్క వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ పాన్ కార్డు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్సు మొబైల్ ప్రీపేడు డిటిహెచ్ బిల్సు గ్యాస్ కలెక్షను వాటర్ సిలిండర్ బుకింగ్స్ ఫాస్టాగ్ తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్సు ఎడ్యుకేషన్ ఫీ అని కేబుల్టీ హెల్త్ ఇన్సూరెన్సు హౌసింగ్ సొసైటీ అని క్యూఆర్పి అని ఇలా చాలా రకాలైనటువంటి అప్డేట్ సర్వీసెస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో వీటి ద్వారా మనం అన్ని రకాల సర్వీసెస్ని మనం పొందడానికి వీలుగా ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సో దీంట్లో మనకి ముఖ్యంగా ఈ యొక్క సర్వీస్ ద్వారా మనం అనేక రకాలైనటువంటి సర్వీసెస్ మనం ఇవ్వచ్చు సో దీంట్లో మనకి ఇన్కమ్ స్టేటస్ కూడా చూసుకునే విధంగా అవైలబుల్ ఉంది సో పర్ డే పర్ మంత్ ద్వారా పర్ వీక్ మీరు ఎంత ఇన్కమ్ అనేటువంటిది ఎర్నింగ్ చేశారనేటువంటిది క్లియర్గా మనం చేయవచ్చు ఎంత బిజినెస్ చేశారనేటువంటిది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా దీంట్లో ఎన్ని అకౌంట్స్ అంటే ముఖ్యంగా మనకు ఐదు రకాల అకౌంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు మన యొక్క పర్సనల్ అకౌంట్ మన యొక్క కరెంట్ అకౌంట్ ఇలా మనకు సంబంధించినటువంటి ఐదు అకౌంట్లు మాత్రం మనం యాడ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది సో దీంట్లో మనం ఒక కస్టమర్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసిన తర్వాత ఇన్స్టంట్గా మన అకౌంట్కి ఈజీగా మనం మార్చుకునే ఫెసిలిటీ ఉంటుంది మోటు బ్యాంక్ అనే ఆప్షన్ ద్వారా ఈజీగా మనం ఇక్కడ ఈజీగా మన అమౌంట్ అయితే మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఏపీఎస్ సెటిల్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంటుంది సో ఈ అమౌంట్ని మనం ఎంటర్ చేసి మన యొక్క ఇక్కడ మూటు ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈజీగా ఇన్స్టంట్గా అమౌంట్ అయితే మన అకౌంట్లోకి వస్తుంది సో ఇన్స్టంట్గా మనం అమౌంట్ తీసుకునే ఫెసిలిటీ మాత్రం దీంట్లో ఉంది చాలా కంపెనీస్ చాలా యాప్స్లో మాత్రం ఈ యొక్క ఫెసిలిటీకి టైం లిమిట్ అనేటువంటిది ఉంది బట్ స్పైస్ మనీలో మాత్రం మనకు ఇన్స్టంట్ అమౌంట్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా మనకు వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో నాకు కాల్ చేయండి సో మీకు రిటైలర్ ఐడి కావాల్సిన వాళ్ళు నా యొక్క వాట్సాప్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ నెంబర్కి ఇదే నెంబర్ మనకు డిస్ప్లేలో మీకు స్క్రీన్ పైన కనబడుతుంది ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపించి మీ యొక్క ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి అతి తక్కువ నామినల్ ఫీజులో మీకు మాత్రం ఐడి ఇవ్వబడుతుందండి సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఈ యొక్క ఆఫర్ని మీరు అందరు వినియోగించుకోండి సో ఐడి క్రియేట్ అయిన తర్వాత మీ అందరినీ మేము ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది సో తద్వారా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మేము అప్డేట్స్ ఎప్పటిదప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే మీ యొక్క డాక్యుమెంట్ పంపించి మీ యొక్క ఐడి కంప్లీట్ చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ